సో అదే విధంగా బ్యాక్ పెయిన్ రావడానికి కూడా అసలు రీజన్స్ ఏంటి డాక్టర్? మరి బ్యాక్ పెయిన్ రావడానికి కారణాలు ఏంటంటే, ఒకటి డిస్క్ బల్జెస్ ఉండొచ్చు, లేకపోతే పారాస్పైనల్ మజిల్ స్పాజమ్ ఉండొచ్చు. సి కొన్ని కొన్నిసార్లు స్కోలియోసిస్, ఫాల్టీ పోస్చర్ వల్ల కూడా స్కోలియోసిస్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎక్కువగా హెవీ వెయిట్స్ క్యారీ చేసే వాళ్ళల్లో, తర్వాత స్పాండిలిస్థిసిస్ అంటారు, అంటే ఫార్వర్డ్ స్లిప్పింగ్ ఆఫ్ వన్ వర్టిబ్రా ఓవర్ దెన్ అదర్ వర్టిబ్రా. సో కొన్ని కొన్నిసార్లు సయాటికా ఈజ్ ద వన్ ఆఫ్ ద రీజన్, అంటే డిస్క్ బల్జ్ అయ్యి వెనక్కి వచ్చి అక్కడుండే నెర్వ్ని కంప్రెస్ చేస్తుంది. లాంగెస్ట్ నెర్వ్ అనమాట సయాటిక్ నెర్వ్ అంటారు. సో ఆ నెర్వ్ కంప్రెషన్ అవ్వడం వల్ల కూడా బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మెకానికల్ బ్యాక్ పెయిన్ అనేది ఒకటి ఉంటుందండి, అంటే ఫాల్టీ పోస్చర్స్ మెయింటైన్ చేయడం వల్ల, లేకపోతే సడన్ లిఫ్టింగ్ ఆఫ్ హెవీ ఆబ్జెక్ట్స్ చేయడం వల్ల ఈ బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. దీన్ని మెకానికల్ బ్యాక్ పెయిన్ అంటారు. పోస్చరల్ బ్యాక్ పెయిన్ అంటే ఫాల్టీ పోస్చర్స్ మెయింటైన్ చేయడం వల్ల వచ్చేది అన్నమాట. ఈ బ్యాక్ పెయిన్ ప్రికాషనరీ మెజర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ముందుకు వంగటం అనేది చేయకూడదు. ముందుకు వంగటం వల్ల డిస్క్ వెనక్కి వెళ్ళి అక్కడ నర్వ్స్ని కంప్రెస్ చేస్తుంది. ముందుకు వంగకుండా నిటారుగా కూర్చున్నట్టు చూడాలి. మనం ఎప్పుడైతే కూర్చుంటామో కుర్చీలో, అది మన బ్యాక్ కంప్లీట్గా బ్యాక్ రెస్ట్కి అటాచ్ అయ్యి ఉండాలండి. చాలామంది స్లౌచింగ్ పొజిషన్లో ఉంటుంది, అంటే షోల్డర్ స్లౌచింగ్ పొజిషన్కి వెళ్తూ ఉంటారు, అలా ఉండకూడదు అన్నమాట. తర్వాత ఎక్కువసేపు ఎవ్రీ వన్ అవర్ వాళ్ళు కుర్చీలోంచి లేచి, ఇప్పుడు సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఎవ్రీ వన్ అవర్కి ఒకసారి లేచి అట్లా అట్లా తిరిగేసి ఒక వన్ మినిట్ మళ్ళీ వచ్చి కూర్చోవచ్చు. ఇంకోటి, వాళ్ళు ఎక్కువసేపు కూర్చున్నప్పుడు వన్ బటక్ మీదకి ఇంకో బటక మీదకి వెయిట్ ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉండాలి. కంటిన్యూస్గా ఒకే పొజిషన్లో కూర్చోవడం వల్ల స్లౌచింగ్ అనేది డెవలప్ అవుతుంది. సో ఈ హెడ్ వెయిట్, ట్రంక్ వెయిట్ అంతా కూడా డిస్క్లోంచి వెళ్తూ ఉంటుందండి. ఇంకొకటి ఏంటంటే, ప్రికాషనరీ మెజర్, ఎక్కువసేపు నిలబడినప్పుడు ఒక కాలు ముందు పెట్టుకోవాలంటే, వాక్ స్టాండింగ్ పొజిషన్ అంటారు, ఒక కాలు ముందు పెట్టుకోవడం, కొంచెం సేపు అయిన తర్వాత ఇంకో కాలు పెట్టుకోవడం, అట్లా వెయిట్ ట్రాన్స్ఫరెన్స్ అంటారు. అదే కానీ రెండు లెగ్స్ ప్యారలల్ టు ఈచ్ అదర్ ఉన్నారనుకోండి, ఈక్వల్గా వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరిగి డిస్క్ మీద ప్రెషర్ పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇంకొకటి, బకెట్ బాత్ చేసినప్పుడు ముందు కొంగి మగ్ తీసుకుంటూ ఉంటారు, అది కూడా అవాయిడ్ చేసుకుంటూ ఉంటే మంచిది. రెండోది, వాష్రూమ్లో ఏం చేస్తాం, టాయిలెట్ అని వెస్ట్రన్ టాయిలెట్ యూజ్ చేయడం మంచిదండి ఇండియన్ టాయిలెట్స్ కంటే, దానివల్ల కూడా కొంచెం బ్యాక్ పెయిన్ కంట్రోల్ చేయగలుగుతాము. సో ఇదన్నీ కూడా మెట్లు ఎక్కడం దిగడం తగ్గించుకోవాలి. అన్ఈవెన్ సర్ఫేస్లో వాకింగ్ చేయడం అనేది చేయకూడదు. హాపింగ్, ఎవరైతే బ్యాక్ పెయిన్ ఉందో వాళ్ళు హాపింగ్ కానీ జంపింగ్ కానీ చేయకూడదండి. ఇది ప్రికాషనరీ మెజర్స్ మనం బ్యాక్ పెయిన్ని కంట్రోల్ చేసుకోవడానికి.